మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాజస్థాన్ రాష్ట్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో దళిత విద్యార్థి ఇంద్రకుమార్ మెగ్వాల్ను కులతత్వంతో హత్య చేయడాన్ని నిరసిస్తూ విద్యా సంస్థల బంధుకు సహకరించి స్వచ్ఛంద బంధు పాటించాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు ప్రతి పాఠశాలను సందర్శించి బంధును చేయించారు. जोहार जोहार इंद्र कुमार जोहार 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 इंद्र कुमार जोहार इंद्र कुमार जोहार 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 इंद्र कुमार విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి శ్రీ గౌరవ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి పదో తారీఖున రాజస్థాన్లో దళిత విద్యార్థి కుండలో మంచిలు తాగిందని చెప్పి కులాంకారం తిరగనటువంటి ఉపాధ్యాయుడు అతని కొట్టి చంపడం దారుణం. ఇంద్ర కుమార్ మేఘాల్ అనే వ్యక్తి దళితుడు కాబట్టి ఉన్న బ్రాహ్మణిజం మొత్తం కూడా ఒకటైపోయి రాజస్థాన్ ఏర్పడినటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా నార్తులు ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇలాంటి అరాచకం నడుస్తూ ఉన్నది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈనాడు మందకృష్ణ మాదే గారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అన్ని స్కూళ్ళు విద్యార్థులు బంద్ పెట్టి దళిత విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతున్నది. దీనికి అందరూ అన్ని సంఘాలు కూడా విద్యా సంఘాలు అన్నీ కూడా అదే రాజకీయ పార్టీలు కూడా అన్ని కూడా సహకరించి దళిత విద్యార్థులు జరిగిన అన్యాయాన్ని అందరి ముక్త ఖండించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇంద్ర కుమార్ మేఘ్వాల్ అనే ఒక చిన్న బాలుడు, అతను చూస్తేనే చాలామందికి తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ పెద్దలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మేధావులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ గుండె కదిలించిన సంఘటన రాజస్థాన్లో జరిగింది. అదేమిటంటే ఒక బ్రాహ్మణిజానికి చెందిన ఒక టీచరు చిన్న పిల్లాడు తనకు దాహం వేయడంతో పక్కకున్న కుండలోంచి కొన్ని మంచినీళ్ళు తాగిన దానికి దాన్ని ఒక సూచన చేసుకొని ఆ పిల్లగాన్ని విపరీతంగా కొట్టి ఈరోజు శివంగా మార్చి తల్లిదండ్రుల కడుపు కోతకు గురైంది. ఆ సంఘటన కూడా మరొకసారి రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేసి ఇట్లాంటివి జరగకుండా ఎక్కడైనా ప్రతి విషయంలో ఈ యొక్క అంశాన్ని సున్నితంగా తీసుకున్న మందకృష్ణ గారి నాయకత్వంలో ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చి ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కలిసి రాజకీయ నాయకులు ప్లస్ రాజకీయ పార్టీలు విద్యార్థులు ఇలా మళ్ళీ మేధావులు అందరు కలిసి కూడా ఈరోజు ఈ యొక్క బంద్ పిలుపుని కూడా జరిగింది. విద్యార్థి జేఎస్ తరఫున ఈరోజు టోటల్గా దీన్ని విజయవంతం చేసి మరొకసారి ఇట్లాంటివి జరగకుండా దళితుల మీద దాడులు జరగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా దళితులకు అండగా దండగా ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థి జేఎస్ తరఫున మేమందరము ముక్త కంఠంతో విషయాన్ని ఈ యొక్క ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా.